థ్యాంక్ యూ సునైన గారు. ఇప్పుడు రండి. ఎస్పెషల్లీ దెబ్బలకి రియాక్షన్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరు నమస్కారం. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మన తెలుగు సినిమాకు ఉన్నటువంటి గొప్ప ఖ్యాతి ఏంటంటే కామెడీ. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఏ ప్రపంచంలో, హిందీ తీసుకోండి, తమిళ్ తీసుకోండి, ఎన్ని తీసుకోండి, ఇది ఎప్పటి నుంచో నిలబెడుతున్నటువంటి, ఇది ఎవరంటే బిఎన్ రెడ్డి గారు ఆ జనరేషన్, అంటే వాళ్ళు రీలంగ్ గారు, రాజుబాబు గారు, రమణారెడ్డి గారు ఆ కామెడియన్స్ జోర్ నుంచి తీసుకుంటే, నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ వచ్చేసరికి జంధ్యాల గారు, అంటే ఆ కామెడీ స్టిక్ని ఆ బిఎన్ రెడ్డి గారు జంధ్యాల గారు కామెడీ స్టిక్ని చేస్తే, అక్కడ నుంచి మళ్ళీ ఈవీపీ గారు త్రివిక్రమ్ గారు, మన శీను వైట్ల గారు, అనిల్ రావుపూడి గారు, ఆ కామెడీ స్టిక్ని అందని వీళ్ళు ఆ బరువుని ఆ ఖ్యాతిని అంటే ఆ బరువుని నిలబెట్టుకొని దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారంటే రియల్గా యాడ్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా నాకు ఈరోజు కామెడీ అంటే తెలుగు సినిమాల యుఎస్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, మన వాళ్ళు తెలుగు సినిమా కామెడీ కోసం వాళ్ళు టీవీలో ఎప్పుడొస్తుంది అన్నట్టుగా వేచి చూస్తుంటారు. ఈ సినిమాకి వస్తే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఫస్ట్ డైరెక్టర్ గారు నన్ను పిలిచారు, మాణిక్ నీకోసం ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాను, అది మల్లారెడ్డి గారి క్యారెక్టర్, మన ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి గారి క్యారెక్టరు మీకు ఇస్తున్నాను. మీరే అంటే సార్, నేను ఒక్కటే చిన్న రిక్వెస్ట్, నాకు కొద్దిగా టైమింగ్ ఇవ్వండి సార్, నాకు కొద్దిగా కెమెరా ముందు కొద్దిగా టైం ఇవ్వండి సార్ అంటే, షూర్ మనకి టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు. అక్కడికి స్టార్ట్ అయిపోయింది సార్ నిజంగా. అవులే సాలే కుట్లే రారా తమ్ముంటే చూసుకుందాం కొట్టుకుందాం అన్న టైప్ నుంచి, అక్కడ నుంచి మల్లారెడ్డి గారు క్యారెక్టర్ ఎంటర్ అయిపోయింది. అక్కడ నుంచి హీరో గారు ఆపోజిట్ ఆయన నవ్వుతూనే ఉన్నారు, అసలు నాన్ స్టాప్ నవ్వు నిజంగా. ఒక 10-15 టేక్స్ అవుతున్నాయి, నాకు లోపల అనిపిస్తుంది కరెక్ట్ చేస్తున్నానా లేదా హీరో గారు నవ్వేస్తున్నారు అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే. డైరెక్టర్ గారు సింపుల్ కెమెరా ముందు వన్ మోర్ అంటే, నా ఒక ఆర్టిస్ట్ కామెడీని బయటకు తీయాలంటే నిజంగా సినిమాట్ల గారే సార్. ఎంత టైమింగ్ వచ్చేసి ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే రియల్లీ పులి ఒక అడుగు వెంకకేసిందంటే పంజా విసరడం కోసం అదే విశ్వం సీను వైట్ల గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు రాగానే అసలు అంటే నేను ఆ పేరు చెప్పొద్దా చెప్పకూడదా అని ఆగాను, బట్ యా మీరు మామూలుగా జీవించలేదు అసలు. ఒకసారి ఆయన కనిపించడండి రేపో ఎల్లుండో మీరు.